हेलो फ्रेंड्स प्रभास फैंस काला रेगरेस कुलियन न्यूज की इपड़ टालीवुड नंबर वन हीरो का प्रभास विषय मुझे इलाट जेन्यून अपडेट्स कोसम मान चैनल वेंटने सब्सक्राइब चेंडी। इक विषय प्रभास लेटेस्ट मूवी आदिपुरुष जून 16 रिलीज का बोतुंदी। अयिते ई मूवी की एपी अंड तेलंगाणालो 170 कोट्ल वरकु प्री रिलीज बिजनेस अनेदी जरिगिंदी। ఒక ఇండివిడ్యువల్ హీరో ఒక సింగిల్ హీరో ఇంత మొత్తంలో ఒక ప్రభాస్ మాత్రమే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది। ఇక త్రిబుల్ ఆర్ కి 225 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది। కానీ అది మల్టీ స్టారర్ దర్శకేంద్రు రాజమౌళి ఉన్నాడు। కానీ ఆదిపురుష్ మూవీకి ప్రభాస్ మాత్రమే ఉన్నాడు, నోటబుల్ డైరెక్టర్ కూడా లేడు। అయినా సరే 170 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందంటే టాలీవుడ్ లో కింగ్ అని ప్రభాస్ ని ప్రత్యేకించి చెప్పాల్సిన లేదు। మరి 170 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి ఈ ఆదిపురుష్ మూవీ ఏపీ అండ్ తెలంగాణలో హిట్ అనిపించుకోవాలంటే దాదాపుగా 170 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి। మరి 170 కోట్ల షేర్ను రాబట్టాలంటే దాదాపుగా 350 కోట్ల వరకు గ్రాస్ అనేది వస్తే గానీ ఈ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరదన్నమాట। అయితే మల్టీ స్టారర్ గా వచ్చిన త్రిబులర్ మూవీకి 225 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది। బ్లాక్ బస్టర్ టాక్ రావడం వల్ల ఆ ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది బ్రేక్ ఈవెన్ చేసుకుంది। మరి ఆదిపురుష్ మూవీకి కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మంచి బ్లాక్ బస్టర్ టాక్ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది। అలాగే మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆదిపురుష్ మూవీకి 800 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా ప్రీ రిలీజ్ బిజినెస్ అనేది జరిగింది। మరి ప్రపంచవ్యాప్తంగా 800 కోట్ల షేర్ను రాబట్టే గాని ఆదిపురుష్ మూవీ హిట్ లిస్ట్ లోకి చేరదన్నమాట। మరి దాని కోసం 1600 కోట్ల వరకు గ్రాస్ అనేది అవసరం ఉంది। అంటే ఈ ఆదిపురుష్ మూవీ వరల్డ్ వైడ్ గా హిట్ అనిపించుకోవాలంటే 1600 కోట్ల గ్రాస్ అనేది రాబట్టాలి। అంటే ఆదిపురుష్ మూవీ యొక్క టార్గెట్ 2000 కోట్ల వరకు ఉందని మనం చెప్పవచ్చు। ఇక ఓటీటీ రైట్స్ నాన్ థియేట్రికల్ రైట్స్ ఇలాంటివన్నీ వేరేగా ఉంటాయి, అది వేరే విషయం। కానీ ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ ఈ మూవీకి 800 కోట్ల వరకు జరగబోతుంది కాబట్టి 1600 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబడితే గానీ ఈ ఆదిపురుష్ మూవీ అనేది హిట్ అనిపించుకోదన్నమాట।